హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ మంజులా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈ డిజైన్ చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో ఈ డిజైన్ అన్నది. ఇది వచ్చేసి మనకి ఆనంద కలర్ అన్నమాట. సో ఆనంద కలర్ పైన మనకి ప్యారెట్ గ్రీన్ అలాగే పింక్ కాంబినేషన్ వేయడం వల్ల అస్సలు డిఫరెంట్గా చాలా అంటే చాలా సూపర్గా కనిపిస్తుంది డిజైన్ అన్నది. సో ఇది యాక్చువల్లీ అంటే ఈ శారీ కాంబినేషన్ ఓన్లీ గోల్డ్ అండ్ ఈ కలర్ అన్నమాట. శారీ ఓన్లీ సింగిల్ కలర్లోనే ఉంది, కానీ నేను ఇక్కడ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి డిజైన్ అన్నది. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? హ్యాండ్స్కి చాలా సింపుల్గా వేయించుకున్నారన్నమాట. సో కేవలం ఇలా ఈ బార్డర్ లాగా మాత్రమే, అది కూడా ఇక్కడ మనకి పెద్ద బార్డర్ ఇచ్చారు కదా, ఈ బార్డర్ మధ్యలో. సో ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉండే ప్లేస్లో మనము ఇక్కడ వేసుకున్నామన్నమాట డిజైన్ అన్నది. సో మనం ఈ బార్డర్ మధ్య ఇంతే హ్యాండ్స్ తీసుకున్నా లేదా పెద్ద హ్యాండ్స్ తీసుకున్నా కూడా మనకి డిజైన్ అన్నది మధ్యలో రావడం వల్ల స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ సెంటర్లో వేశాను. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ డిజైన్కి మధ్యలో మనం ఈ విధంగా కుందన్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్కి ఇంకా కొంచెం అందం అనేది యాడ్ అయిపోయింది. ఎంత అందంగా కనిపిస్తుందంటే అంత అందంగా కనిపిస్తుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి, ఇలాంటి క్లాత్స్కి డిజైన్స్ కొద్దిగా వేయించుకోవాలి అన్నప్పుడు కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వేశాను ఇటువంటి క్లాత్కి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, కానీ వర్క్ చేసేది అయిపోయిన తర్వాత, సో బ్లౌజ్ మొత్తం కూడా ఇక్కడ చూసారు కదా, అంతా మనకు థ్రెడ్ అన్నది లాగినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఐరన్ చేసితే పోతే పర్లేదు, కానీ ఇలాగే ఉందంటే మనకి బ్లౌజ్ అన్నది కూడా కొంచెం డ్యామేజింగ్గా అనిపిస్తుంది అన్నమాట. సో మీలో ఎవరైనా ఇలాంటి క్లాత్, డెలికేటెడ్ క్లాత్ శారీ తీసుకున్నప్పుడు వర్క్ చేయించుకోవాలనే వాళ్ళు ఈ బ్లౌజ్ని వర్క్ చేయించుకోకండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి డిజైన్కి సపోర్ట్ చేయదు. సో ఏదైనా కానీ మనం ఒకసారి చూస్తేనే మనకు అర్థమవుతుంది అన్నమాట. నేను ఫస్ట్ టైం వేశాను అన్నమాట ఈ బ్లౌజు. సో అందుకోసం అని చెప్పేసి నాకు ఫస్ట్ తెలీదు, ఇది వేసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఓకే ఇటువంటి బ్లౌజెస్కి వర్క్ అన్నది సెట్ అవ్వదు, నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఓకే అని చెప్పేసి. సో ఇలాంటిదే నేను ఇంకొక బ్లౌజ్ ఉందన్నమాట, సో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఆ బ్లౌజ్ వేశాను, కానీ దానికి దీనికి కొంచెం క్లాత్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి నేను దీనికి వర్క్ చేయడం జరిగింది, కానీ ఇది కూడా దానిలాగే వచ్చేసిందన్నమాట. సో నేను ఇప్పుడు ఆ బ్లౌజ్ చూపిస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను వేసిన బ్లౌజ్ అండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంకా పతలాగా ఉందండి, అది కొద్దిగా బెటర్ దీనికన్నా కూడా. సో దీనికన్నా కూడా అది బెటర్గా ఉంది కదా అని చెప్పేసి నేను దానికి మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు నేను అసలు. కానీ ఎందుకో ఇది కూడా మనకి క్లాత్ చాలా పిగిలింది. సో దీనికన్నా ఈ బ్లౌజ్ అన్నది బెటర్గా ఉంది కదా అని చెప్పేసి నేను దీనికి వర్క్ చేశాను, కానీ ఇది సేమ్ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ ఇవి రెండు క్లాత్లు కూడా వర్క్కి అస్సలు పనిచేయవు. సో మీలో ఎవరికైనా మిషన్ ఉన్నట్లయితే లేదా మీరు డిజైన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇటువంటి క్లాత్ని అస్సలు వేయించుకోకండి. వేయించుకున్న తర్వాత మీకు అస్సలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ విధంగా మనకి క్లాత్ అన్నది ముడుచుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు కొద్దిగా అమౌంట్ అన్నది పే చేస్తాం కాబట్టి ఆ అమౌంట్కు సరిపడా క్లాత్ తీసుకొని వేయించుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఈ డిజైన్ నేను వేస్తే 400 రూపీస్ ఛార్జ్ చేస్తాను. అలాగే నేను ఫస్ట్ చూపించినటువంటి డిజైన్, ఈ డిజైన్ అన్నది వర్క్ చేస్తే 500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి ఈ క్లాత్లో ఉండే డిఫెక్ట్. మీలో ఎవరికైనా ఇటువంటి క్లాత్ ఉన్నట్టయితే తప్పకుండా వేయించుకోకండి, వేయించుకున్నారంటే డిసప్పాయింట్ అయిపోతారు. సో ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే, మీలో ఎవరైనా వేయించుకునే వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పాను అనుకోండి, చూస్తే ఓకే ఈ క్లాత్ బాగుండదని చెప్పేసి వేయించుకోకుండా ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో అన్నది షూట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే 3 బెల్ ఐకాన్స్ వస్తాయి.
అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతో మీరు మా వీడియోస్ని రెగ్యులర్గా కంటిన్యూ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.